వెళ్ళి సినిమాల్లో చేసే స్టంట్స్ అండ్ ఫీట్స్ రియల్ లైఫ్లో చేయాల్సి వచ్చింది హీరో సూర్యకే. ఫ్యాన్స్ను తప్పించుకోవడానికి ఏకంగా గేటును దూకేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెల్ఫీల కోసం ఎగబడుతున్న అభిమానులను చివరకు వదిలించుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్యాంగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా సందడి చేశాడు సూర్య. రాజమండ్రి ఊర్వశీ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య సినిమా చూశాడు. దీంతో అక్కడున్న సూర్య అభిమానులంతా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. బౌన్సర్లు పోలీసులు సైతం వారిని కట్టడి చేయలేకపోయారు. దీంతో హాల్లో నుంచి సూర్య బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడికి ఉక్కిరి బిక్కిరైన సూర్య ఒక్కసారిగా థియేటర్ గేటు దూకేశాడు. అనంతరం అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాడు. నిన్న సంక్రాంతి సందర్భంగా రాజమండ్రి రంభా ఊర్వశి మేనకా థియేటర్ల గ్రూప్ థియేటర్స్ దగ్గర ఊర్వశి థియేటర్లో ఆ సినిమాను చూడ్డానికి వచ్చిన సూర్య అభిమానులతోటి కాసేపు ముచ్చటించాడు కూడా. సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు. సినిమా లోపలికి వెళ్ళేటప్పుడంతా చాలా డీసెంట్గానే సూర్యను యాక్సెప్ట్ చేశారు. మాట్లాడినంతసేపు డీసెంట్గానే యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేటప్పుడు సెల్ఫీలతోటి ఆయనను చుట్టుముట్టేశారు. దీంతో ఉక్కిరి బిక్కిరైపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేక చివరకు గేటు దూకి బౌన్సర్ల పోలీసుల సాయంతో కారికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. యూజువల్గా మనం సినిమాల్లో హీరోస్ ఇలా స్టంట్స్ ఫీట్స్ చేయడం చూస్తూ ఉంటాము. కానీ హెసిటేట్ చేయకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి గేటు దూకి వెళ్ళిపోయాడు. గేటు దూకినప్పుడు అక్కడ బైక్స్ పార్క్ చేసి ఉండడం కూడా మనం చూడొచ్చు. బ్యాలెన్స్ తప్పితే వాటి మీద పడి ఉండేవాడే, సమ్హౌ మేనేజ్ చేశాడు. కానీ అక్కడ కూడా అభిమానులు సూర్యతో సెల్ఫీలు తీసుకోవడానికి ఫోన్లు చేతపట్టుకొని సూర్యను చుట్టుముట్టేశారు. బట్ సమ్హౌ అక్కడి నుంచి బౌన్సర్ల సాయంతో త్వరగా కారుకి చేరుకొని కారులో వెళ్ళిపోయాడు. Thank you so much for making this film a huge hit. I'm glad that my producer is huge. I've already seen you all. సహజంగా హీరోలు సినిమాల్లో ఇలాంటి ఫీట్స్ ఫైట్స్ చేయడం చూస్తూ ఉంటాము. అందుకు విరుద్ధంగా రియల్ లైఫ్లో ప్రేక్షకుల అభిమానుల బారి నుంచి తప్పించుకోవడానికి సూర్య గేటు దూకిన దృశ్యాన్ని మనం చూశాము. నిజానికి రాజమండ్రి రంభా ఊర్వశి మేనకా థియేటర్ల దగ్గర గ్రూప్ థియేటర్స్ దగ్గర ఎప్పుడు సినిమా చూసే ప్రేక్షకుల హడావుడి ఎక్కువగానే ఉంటుంది. అండ్ మోరోవర్ నిన్న సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున యువత సినిమా చూడడానికి వచ్చారు. తెలుగులో సూర్యకి నిజానికి ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండడాన్ని సూర్య కూడా బహుశా అనుకుని ఉండడు, ఊహించి ఉండడు. గజనీ సినిమా తర్వాత సూర్యకి తెలుగులో సైతం తమిళ ఫ్యాన్ ఫాలోయింగ్, ఈవెన్ తెలుగులో సైతం ఆయన ఫేస్ చేస్తున్నాడు. సో గ్యాంగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా రాజమండ్రి గ్యాంగ్ సినిమా ప్లే చేస్తూ ఉన్న నడుపుతో ఉన్న ఊర్వశి థియేటర్లో సినిమా చూడడానికి వచ్చాడు. ప్రేక్షకులతో కొద్దిసేపు మూవీ చూసి వాళ్లతో మాట్లాడాడు. సింగం మూవీ సీక్వెన్స్లో భాగంగా 3 సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యాయి. వాటికి కూడా విశేష ప్రేక్షకాదరణ దొరికింది. అయితే ఇలాంటి ఫీట్స్ సినిమాల్లో చూస్తూ ఉంటాము. కానీ ప్రేక్షకులు సెల్ఫీలతోటి ఆయన ఉక్కిరి బిక్కిరి చేసేయడంతో తప్పించుకునేందుకు ఆల్రెడీ క్లోజ్ చేసి ఉన్న గేటును దూకి అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఎక్కడ హెసిటేట్ చేయలేదు, అలా చేయడానికి ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ప్రేక్షకుల్ని విసుక్కోలేదు, ఏమీ చేయలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తను ఎంచుకున్న మార్గం గేటు తీసి వెళ్ళే సమయం కూడా లేకపోవడంతో గేట్ని దూకి అక్కడి నుంచి బైక్స్ పార్క్ చేసున్న ఆ బైక్ పార్కింగ్ ఏరియా నుంచి బౌన్సర్ల సాయంతో కార్ నెక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది.